Hi everyone, welcome to my channel. Manam 7th class maths lo gathankalu mariyu gathalu indulo 8.2 abhyasamlo krindi vaati viluva kanukondi annaru. Ikkada minus 1 whole to the power of 1000 undi ante minus 1 anedi 1000 times multiply avutundi ante minus 1 into minus 1 into minus 1 ee vidhanga 1000 times minus 1 anesi guninchukovali appudu last ki dani viluva entha ostundi annapudu ఇక్కడ ఘాతంలో సరసంఖ్యలు ఉందనుకోండి మనకి ప్లస్ వన్ వస్తుంది ఈ మొత్తం విలువ ఒకటి వన్ టు ద పవర్ ఆఫ్ 250 ఇది కూడా అంతే సరసంఖ్య కాబట్టి ఒకటిని 250 సార్లు గుణిస్తే దీని విలువ కూడా ఒకటే వస్తుంది నెక్స్ట్ మైనస్ వన్ హోల్ టు ద పవర్ ఆఫ్ 121 ఇది బేస సంఖ్య కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ మైనస్లో వస్తుంది ఒకటిని ఎన్నిసార్లు గుణించినా ఒకటే వస్తుంది కదా సో దీని వాల్యూ వచ్చి మైనస్ వన్ నెక్స్ట్ 10000 హోల్ టు ద పవర్ ఆఫ్ 0 ఏ టు ద పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అంటే ఏ ప్లేస్లో ఎంత పెద్ద వాల్యూ ఉన్నా పవర్లో 0 వచ్చినప్పుడు దాని వాల్యూ 1 కదా ఇప్పుడు ఇది 10000 ఉంటే కూడా పవర్లో 0 అంటే దీని వాల్యూ 1 7 టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ 7 టు ద పవర్ ఆఫ్ 3x ఈక్వల్ టు 7 టు ద పవర్ ఆఫ్ 20 అయితే x విలువ కనుక్కోండి అన్నారు ఇది ఎలా ఉంది అంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈ విధంగా ఉంది రెండు కూడా భూములు సమానం ఏ ఇలా వచ్చినప్పుడు ఈ ఫార్ములాలో మనం ఏం చేస్తాం ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము 7 అలానే పెట్టుకొని ఏ 7 కాబట్టి ఎం ప్లస్ ఎన్ అంటే 5 ప్లస్ 3x ఈక్వల్ టు ఇది దేనికి సమానం 7 టు ద పవర్ ఆఫ్ 20కి సమానం నెక్స్ట్ రెండు భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలని సమానం చేస్తాం సో 5 ప్లస్ 3x ఈక్వల్ టు 20 ఇక్కడ 3x అలానే పెట్టుకొని ఈ ప్లస్ 5ని అటువైపు పంపిస్తే మైనస్ 5 అవుతుంది 20లో 5 పోతే 15 మళ్ళీ x అలానే పెట్టుకొని గుణించే 3ని ఇటువైపు పంపిస్తే భాగిస్తుంది 3 1 3 5 x వాల్యూ ఎంత వచ్చింది మనకంటే 5 బై 1 అంటే 5 మన ప్రాబ్లంలో x వాల్యూ కనుక్కోమన్నారు కదా x వాల్యూ 5 నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ 5 టు ద పవర్ ఆఫ్ x ఈక్వల్ టు 100 అయితే క్రింది వాటి విలువను కనుక్కోండి అన్నారు ఇది ఎలా ఉందంటే 7 టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n ఇలా అంటే ఏమి 7 టు ద పవర్ ఆఫ్ m ఇంటూ 7 టు ద పవర్ ఆఫ్ n ఈ విధంగా రాసుకోవాలి దీన్ని అంటే 5 టు ద పవర్ ఆఫ్ x ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 2 ఇక్కడ మనకు 5 టు ద పవర్ ఆఫ్ x విలువ లెక్కలు ఎంత ఇచ్చారు 100 ఇచ్చారు సో దీని ప్లేస్లో 100 రాసుకుంటాం ఇంటూ 5² అంటే ఎంత 5 5 ల 25 25 × 100 2500 దీని వాల్యూ ఎంత అంటే 2500 నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 5 టు ద పవర్ ఆఫ్ x మైనస్ 2 దీని విలువ ఎంత అన్నప్పుడు ఇది ఎలా ఉంది అంటే 8 టు ద పవర్ ఆఫ్ m మైనస్ n అంటే ఏమి 8 టు ద పవర్ ఆఫ్ m బై 8 టు ద పవర్ ఆఫ్ n ఈ ఫార్ములాలో లాగా మనం వాల్యూస్ రాసుకుంటాము ఇక్కడ ఏ అంటే 5 కదా 5 టు ద పవర్ ఆఫ్ x బై 5 టు ద పవర్ ఆఫ్ 2 ఇక్కడ 5 టు ద పవర్ ఆఫ్ x విలువ 100 ఇచ్చారు సో మనం లవంలో 100 రాసుకుంటాం 5² అంటే 5 5 ల 25 ఇప్పుడు 25 1 ల 25 4 ల అంటే దీని వాల్యూ ఎంత అంటే 4 థ్యాంక్ యూ బై బై